हेलो अंडी, वेलकम टू एंडा चैनल। अंदर की नमस्कार। నేను ఈ రోజు మీకు మూంగ్ దాల్ రసం చూపించబోతున్నాను। హాఫ్ కప్ పెసరపప్పు, టొమాటో, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం। ఎలా తయారు చేయాలో చూపిస్తాను, వచ్చేయండి। ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం। ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, తాలింపు వేసేసుకుందాం। ఇప్పుడు కరివేపాకు ఈ మగ్గిపోయండి। టొమాటోలు, పచ్చిమిర్చి, అల్లం వేసేసుకుందాం। ఇలా కొంచెం మీడియంలో పెట్టేసి స్టీర్ చేసేసాక टमाटा तुंदर मग्पत कदा इपड़ मन तील पोसेक नीलू पोसको उप वेकी को पसप इधला वन मिनट हई उदी लाटर अने बाईल नैन इंदा चूप्ची पेसरपनी मुदे उपेकना पेसरपनी मन दींट कलपेदा इला उड़कोचे कदमी इपड़ मन को पेसरपु वेसको कलपेकंदा एंडाकाल पेसरपु चला मंजी आरोग्या चला बी ఇలా కలబెట్టేసుకొని కొంచెం చూసుకుందాం। కొంచెం కొంచెం వేసుకొని ఎక్కువగా పెసరపప్పు వేస్తే మళ్ళీ టేస్ట్ బాగోదండి। జాగ్రత్తగా కొంచెం కొంచెం ఇట్లా స్మాష్ చేసుకుంటూ చూసుకోవాలి। నాకు ఇంకొంచెం పడుతుంది, నేను యాడ్ చేస్తున్నాను కదా, మనకి చక్కగా ఉడికొచ్చేస్తుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఆ వేడి అంతా తగ్గాక అప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందామండి। లేదంటే మళ్ళీ కొంచెం చిరుచేదు వచ్చేస్తుంది। అండ్ మీకు ఇక్కడ ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను। ఈ నిమ్మడప్పలు ఉన్నాయి కదా, ఇవి పారేయొద్దండి। ఫ్రిజ్ లో గనుక మీరు ఇవి నిమ్మడప్పలు పెట్టుకుంటే ఒక 4 డేస్ 5 డేస్ అలా చేంజ్ చేసుకోవాలండి। ఫ్రిజ్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గాను స్మెల్ రాకుండా ఉంటుందండి। ఇంతే అండి, చూసారు కదా, నేను ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం కూడా యాడ్ చేసేసాను। గార్నిష్ కి కొంచెం కొత్తిమీర। ఇక్కనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్ ఛానల్। రసం చూయించబోతున్నాను, దానికి కావాల్సినవి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 టు 15 మిరియాలు, ఒక సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో, కరివేపాకు, కొత్తిమీర అండ్ కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకున్నాను। ఈ లోపల స్టవ్ ఆన్ చేసి వచ్చే లోపల ఈ అన్ని మనం ఫైన్ గా పౌడర్ చేసి పెట్టేసుకుందాం। ముందుగా బౌల్ ప్లేస్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం। ఎక్కువదండి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పాన్ హీట్ అవ్వగా सारी गिन्ने हीट अवगाने ऐदारु चिनुलपाय रब्बलंडी दंची पेट्टुकुन्नवि इवि वेसेद्दाम। इप्पुडु चिनुलपाय रब्बलु वेगिपोयायि कदा, नेनु हाफ स्पून आवालु, जीलकर्र, एंडु मिर्ची वेसेस्तुन्नानु। इप्पुडु दांट्लोने मनं कट चेसि पेट्टुकुन्न टोमाटो अंड कोत्तिमीर वेसेसी ఒక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ లోనే కలపెట్టుకుందాం। సో దట్ టమాటాలు చక్కగా మగ్గిపోతాయి, చూస్తున్నారు కదా।
ఇట్లా టమాటాలు మగ్గిపోయాక కొంచెం వాటర్ పోసి ఇలా ఒక 2 మినిట్స్ పాటు హైలో ఉంటే బాయిల్ అవుతుంది ఈ లోపల మనం తగినంత ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనకి ఎంత అవసరమో అంత వాటర్ పోసేసుకుందాం కదా ఫ్రెండ్స్ చక్కగా బాయిల్ అవుతుంది నేను ఇందాక చూపించినది పౌడర్ చేశాను ఇది 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది మీకు ఎంత రిక్వైర్ అవుతుందో అంత వేసేసుకోండి ఇట్లా సిమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషస్ పాటు వదిలేసేయండి అదే చక్కగా మొత్తం ఫ్లేవర్ అంతా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో ఇప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ 1/4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేద్దాం ఇది సార్నెస్ కోసం అన్నమాట షుగర్ వేసేశాక ఒకసారి మీరు మీ టేస్ట్ ప్రకారం salt సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది మీరు హ్యాపీగా మీరు 6 మంత్స్ బేబీకి కూడా పెట్టొచ్చండి ఎందుకంటారా ధనియాలు జీలకర్ర మిరియాలు మంచి డైజెస్టివ్ సిస్టమ్ కి ఇంప్రూవ్ అవుతాయి హోప్ యు లైక్ ఇట్ ప్లీజ్ డు వాచ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బిలో థాంక్యూ గైస్ బై బై ఓడియో జంక్